हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल स्वप्नास् किचन। स्वप्नास् किचन मट्टी प्रमिदलु दीपेंतलु अंटारु कदा, आ दीपेंतलु मनमु क्लीन चेसुकुने विधानमु एंतटि जिड्डु पट्टिन मट्टी प्रमिदलैना सरे अवि देवुनि दग्गर पेडुतू उंटां कदा, दीपावली कूडा इप्पुडु वाडुतू उंटां कदा, अवि नूनेतो जिड्डु पट्टिपोयि उंटायि चूडंडि। इंदुलो नुंडि नूने इला పట్టి జిడ్డు పడిపోయిందో అలా ఇలా మంట చేసుకోండి, చిన్న చిన్న చెక్కలు కానీ ఇలాంటివి వేసేసుకొని దీంట్లో ఉన్న కింద టైల్స్కు ఏమి జరగకుండా కింద ఏదన్నా ఈ అల్యూమినియంది గుల్లలు ఉంటాయి కదా అలాంటివి పెట్టేసుకొని అందులో నిప్పులు చేసేసుకొని అందులో ఇలా పెట్టేసేసేయాలి। పెట్టేసిన తర్వాత ఈ దీపెంతలు మట్టి ప్రమిదలు ఉంటాయి కదా దాంట్లో వేసేయండి। వేసేసిన తర్వాత ఇదేంటంటే నూనె ఉండడం వల్ల ఈ నిప్పులో వేయగానే అది మంట దానికి కూడా పట్టేసుకుంటుంది, మట్టి ప్రమిదలకు పట్టేసుకొని అది మొత్తం నూనె మొత్తం కాలిపోతుంది, అక్కడ జిడ్డు పట్టింది కూడా మొత్తం కాలిపోతుంది। కాలిపోగానే అది కాలుతూ కాలుతూ మొత్తం అది వెళ్ళిపోయి నూనె సమరు అనేది వెళ్ళిపోయి మట్టి ప్రమిదలు తెల్లగా తయారైతాయి। చూడండి ఎలా నిప్పు పెద్ద ప్రమిదకు చూడండి నిప్పు ఎలా పట్టేసిందో, అది బాగా జిడ్డుగా తయారైంది కాబట్టి అలా పట్టేసుకుంది। చూడండి నిప్పు ఎలా పట్టేసుకుంది చూడండి, ఇలా అలా తయారవుతాయి। తర్వాత మంచిగా క్లీన్గా తయారవుతాయి, ఇలా కాల్చుకోవడమే, కొంచెం జాగ్రత్తగా కాల్చుకుంటే మళ్ళీ ఈ మట్టి ప్రమిదలు మళ్ళీ కొత్త వాటిలాగా తెల్లగా తయారై వస్తాయి మనకు। ఇప్పుడు ఈ పండక్కి చూడండి నిప్పు అనేది ఆరిపోయింది, ఇలా మొత్తం నూనె మొత్తం పోయింది, పోయి తెల్లగా తయారయ్యాయి। దీన్ని కొంచెం శుభ్రం చేసుకోవాలి ఒక క్లాత్తో, కొన్ని కాలలేవు అవి ఇంకా కొంచెం బొగ్గుల్లాగా అయ్యాయి కదా అందులో నిప్పుల పైన పెట్టేస్తే అవి కాలుతూ ఉంటాయి, అప్పటి వరకు నేను కాలినవి అన్నీ కూడా తీసేస్తున్నాను। ఇది ఏంటంటే పొయ్యిలో వేసినా కూడా చాలా తెల్లగా తయారవుతాయి, పొయ్యి లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు, మనం ఇంట్లోనే చిన్న చిన్న చెక్కలు వేసేసి తయారు చేసుకోవచ్చు। ఇలా మిగిలినవన్నీ నేను అక్కడే పెట్టేస్తున్నాను బొగ్గుల పైన, అయితే మళ్ళీ అవి నీట్గా తయారైతే తయారైనవేమో నేను తీసేస్తున్నాను, బాగా వేడిగా ఉంటాయి కాబట్టి ఒక క్లాత్ సహాయంతో కానీ పట్కర్ సహాయంతో కానీ తీయాలి। తర్వాత ఒకసారి ఇలా క్లాత్తో శుభ్రం చేసుకోవాలి, ఎందుకంటే మసి అనేది ఉంటుంది కాబట్టి చేతులకు తగులుతుంది కాబట్టి ఇలా తుడిచేసుకోవాలి ఒకసారి క్లీన్గా। ఈ దీపావళికి ఏంటంటే మనము దీపెంతలు బాగా పెడుతూ ఉంటాం కదా, ఇలా బాగా నూనెతో జిడ్డు పట్టిపోయి ఉంటాయి కదా, ఇప్పుడు మనం ఇలా చేసేసుకోవచ్చు। ఇలా చేసేసుకొని రెడీగా పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తాయి, ఇలా క్లీన్గా అవుతాయి చూడండి, ఇలా క్లీన్గా ఇచ్చినవి కూడా ఎంత క్లీన్గా అయ్యాయి। ఇప్పుడు ఈ క్లీన్గా అయిన దానిని జాజు వేసుకోవాలి, జాజు వేసుకొని దాంట్లో వాటర్ వేసేసి తడిపేసుకోవాలి జాజు, ఇది దానికి కలర్ పెట్టేసుకోవాలి, పెట్టేసుకుంటే అవి మళ్ళీ కొత్త వాటిలాగా తయారైపోతాయి, చాలా నీట్గా చాలా బాగా తయారవుతాయి। ఇలా తయారు చేసేసుకొని పెట్టేసుకోవచ్చు, మనం ఎంతటి జిడ్డు పట్టినా సరే నీట్గా ఇలా మట్టి ప్రమిదనలు నీటి శుభ్రం చేసుకోవచ్చు। మీరు ఈ దీపావళికి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉంటాయి ప్రమిదలు। ఏంటంటే మనము బాగా కాస్ట్ పెట్టి తీసుకొస్తూ ఉంటాం కదా, అవి పడేయలేక కూడా ఇలా అయితే శుభ్రం చేసుకోవచ్చు। మట్టి మాత్రమే చేయండి, మిగతావి ఇలా కావు, కొన్ని మట్టివి కాకుండా వేరేవి కూడా ఉంటున్నాయి, అవి మాత్రం తెల్లగా అవ్వవు। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్।